గుడ్ మార్నింగ్ చర్చ్. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఆన్లైన్లో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఈ పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. మనందరం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం.
మన దేవుడు మనతో ఉండగా, ఆయన కృప మనకి తోడుగా ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన శ్రమల్లో కానీ మన వ్యాధిలో కానీ ఆయన యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ పాట పాడదాం, దిగులెందుకు భయం ఎందుకు, నా తోడు నీ ఉండగా, నీ కృపయే చాలు, నీ ప్రేమయే చాలు, నీ సన్నిధి చాలు నా దేవా. మనందరం కలిసి ఈ పాట పాడదాం. దిగులెందుకు భయం
చాలును నా దేవా, నీ కృపయే చాలును, నీ ప్రేమయే చాలును, నీ సన్నిధి చాలును నా దేవా. యేసయ్యా, యేసయ్యా, నీకే మహిమా. యేసయ్యా, యేసయ్యా, నీకే ఘనత. ఓడు
నీ కృపయే చాలును, నీ ప్రేమయే చాలును, నీ సన్నిధి చాలును నా దేవా. చెప్తామా? చాలు
దేవా, నీ ప్రేమ చూపి నన్ను కాచి రక్షించావా, నీ కృపను చూపి నన్ను మార్చి నడిపిన దేవా, యేసయ్యా యేసయ్యా, నీ కృపయే చాలును, నీ ప్రేమయే చాలును, నీ సన్నిధి చాలును నా దేవా, నీ కృపయే చాలును, నీ ప్రేమయే చాలును, నీ సన్నిధి చాలును నా దేవా, లేచి నిలబడినట్లయితే ఈ పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. నేను నడిచే దారులలో నా తోడు నీవు ఉండగా, నన్ను గెలిపించే యోధుడవు, నాకు విశ్వాసం నేర్పించు ప్రభువా అని ఆరాధన చేద్దాం. ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలని, రెండింతల అభిషేకం మనం పొందుకోవాలని మన పూర్ణ ఆత్మతో మన పూర్ణ హృదయముతో ఆయన్ని ఆరాధన చేద్దాం. నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా, నన్ను నడిపించే యోధుడవు, నాకు విశ్వాసము నేర్పుము. నేను నడిచే దారులలో పరమా తండ్రి నీ వాగ్దానం
మరించుము పరమాత్మ.
ప్రైజ్ ది లార్డ్. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువ, కృప కలిగిన దేవ, నీకు స్తోత్రాలు. నమ్మదగినవాడా, నీతిమంతుడా, ఎంతైనా నమ్మదగినవాడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క నా తండ్రి ఉదయకాలము ప్రభువ, మరి నాయన మీరు అభిషేకించిన మీ ప్రియ కుమార్తెల ద్వారా మరి నాయన జరిగించిన ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభు. అలాగనే నా తండ్రి మరి ముందు నాయన సాగనై ఉండగా ప్రభు, మా యొక్క ఆత్మకు కావలసిన బలం దయచేయండి. ఇగోండి నాయన మీ యొక్క వాక్యము చదవబోతుండగా ప్రభువా, అందులో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులు తెరవండయ్యా, మీకు స్తోత్రాలు. అలాగనే నీ సేవకురాలని నీ ఆత్మచేత అభిషేకించి బలపరచి నిలబడడానికి కావలసిన నీ కృపాశక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే నాయన ఈ యొక్క సమయంలో ఇప్పటి వరకు జరిగిన పరిచర్య అంతటిని జయకరంగా జరిగిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఇక ముందు కూడా నీ మీదే ఆధారపడుతూ యేసునామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి, మనమంతా నిలిచి ఉన్న రీతినే కీర్తనల గ్రంథములో 69వ కీర్తనలో 36 చరణాలు ఉన్నాయి. అయితే 17వ చరణం వరకు మాత్రము 36 చరణాలు ఉన్నాయి 17వ చరణం వరకు మాత్రము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షించుము. నిలుకొయ్యని అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోవుచున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించుచున్నవి. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుల కంటే విస్తారంగా ఉన్నారు, అబద్ధమును బట్టి నాకు శత్రులై నన్ను సంహరింపగోరువారు అనేకులు, నేను దోచుకొనని దాన్ని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానం నొందనీయకుము. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడియున్నవి. ఉపవాసముండి నేను కన్నీరు వేయుడుగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనెపట్ట వస్త్రంగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకుందురు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకుము, అగాధ సముద్రము నన్ను మింగనీయకుము, గుంట నన్ను మృంగనీయకుము. యెహోవా, నీ కృప ఉత్తత్వం బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము, నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. ప్రభు యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన అందరి వినికిడిలో దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందామండి.
హల్లెలూయా. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారా? బాగున్నవారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? బాగాలేని వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఆయుష్ బాగాలేదు. అందరికీ గుడ్ మార్నింగ్. మీ వారం అంతా ఎలా గడిచింది? బాగానే గడిచిందా? మాకు కూడా బాగానే గడిచింది. వారం అంతా మండే నైట్ వెళ్ళాం. మండే ఈవినింగ్ ప్రసన్న రిసెప్షన్ అయ్యాక మండే నైట్ వెళ్ళడం జరిగింది. ట్యూస్డే టు ఫ్రైడే అక్కడే ఉన్నాము. ఎనోష్ గారిని ఎయిర్పోర్ట్కి సెండ్ ఆఫ్ చేసి మన బిలీవర్స్ కొంతమంది ఇళ్ళలోకి వెళ్ళి వీ కేమ్ బ్యాక్ ఆన్ ఫ్రైడే. సో వారమంతా జర్నీ చేస్తూ ఉన్నాం. చాలా టైరింగ్గా ఉంది ఈసారి, బట్ స్టిల్ మీరందరూ చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. ఇనోష్ గారు నిజంగానే బాగా విదేశాలు వెళ్ళిపోవాలి, బాగా వాక్యం అక్కడ బాగా వాడబడాలని చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. నెల లోపలే మళ్ళీ వెళ్ళిపోయారు. నెల కూడా అవ్వలేదు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇలాగే వెళ్తూ ఉంటే మేమేమైపోవాలి, నేనేమైపోవాలి, మా పిల్లలు ఏమైపోవాలి. లాస్ట్ టైం ఏం అనిపించలేదు, కానీ ఈసారి ఎందుకో తెలియదు చాలా బాధగా ఉంది. వెళ్ళిన వెంటనే ఆలోచిస్తున్నాను ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తారని. ఎంతైనా దేవుని పని కదా, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ చేయాలి. సంతోషమైన విషయం ఏంటంటే దేవుడు ఆయన కోసం ఆ డోర్స్ని ఓపెన్ చేశారు. హీ ఓపెన్ ద డోర్స్ ఫర్ హిమ్ సారీ హీ ఓపెన్ ద డోర్స్ ఫర్ హిమ్ అండ్ హీఈస్ యూజింగ్ హిమ్ వైల్ హీఈస్ యూజింగ్ హిమ్. దాన్ని బట్టి చాలా సంతోషపడుతున్నాను. నిన్న సాటర్డే మార్నింగ్ ఒక చర్చ్ ఓపెనింగ్, అసలు అమెరికా వెళ్ళడానికి ముఖ్య కారణం అదే. సాటర్డే మార్నింగ్ ఒక చర్చ్ ఓపెనింగ్ జరిగింది. సో అక్కడ ఉన్నారు. నిన్న ఆల్రెడీ జరిగిపోయింది. సో మన కోసం ఒక చిన్న వీడియోని పంపించారు. ఆ వీడియో చూసి మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ఇంకా ఏ రోజు అయితే వీసా? ఈ రోజున దేవుని కృపను బట్టి ఇక్కడ యుఎస్లో ఉన్న యాష్బర్న్ అనే ప్లేస్లో తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ వర్జీనియా చర్చ్తో ఈరోజు ఉండటం జరుగుతుంది. దేవుని కృపను బట్టి నిన్నటి రోజునే ఈ యొక్క చర్చ్ ఇనాగ్రేట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. అనేక మంది సేవకులు యుఎస్లో పరిచయం చేస్తున్న వారు, ఇండియాలో పరిచయం చేస్తున్న వారు అక్కడ రావడం జరిగింది. దేవుని మందిరం ఒకటి ఓపెన్ చేసే ఇనాగ్రేషన్ కార్యక్రమంలో దేవుడు నన్ను ఇక్కడ నడిపించడానికి దేవుడు కృప చూపించారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. రైట్నో ఇక్కడే వర్జీనియాలో ఉండటం జరుగుతుంది. ఈ వీక్లో బయలుదేరి ఫ్లోరిడా అలాగే న్యూజెర్సీ ప్రాంతాలు, న్యూయార్క్ ప్రాంతాలకి వెళ్ళబోతా ఉన్నాము. ప్రయాణాల్లో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో దేవుడు తోడుగా ఉండాలని. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని కృపచేత ఆయన పని కొరకై ఆయన ఉద్దేశపూర్వకంగా నడిపించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. సో మన వాక్య టాపిక్ ఏంటంటే, మన సర్మన్ టాపిక్ ఏంటంటే, హూ ఇస్ ఆన్ ద లార్డ్ సైడ్, దేవుని పక్షాన ఎవరు? ఒకసారి అందరు చెప్తారా, దేవుని పక్షాన ఎవరు? సో ఒకసారి మీరు అందరు నాకు ఒక మాట చెప్తారా, ఎవరెవరు దేవుని పక్షాన ఉన్నారు? మీరు చెయ్యి ఎత్తి చూ చెప్తారా, హూ ఇస్ ఆన్ ద లార్డ్ సైడ్, దేవుని పక్షాన ఎవరున్నారు? మరి మీరందరూ ఎవరి పక్షాన ఉన్నారు? అపవాది. కొంతమంది చెయ్యెత్తట్లా అలా కూర్చొని నా ఫేస్ చూస్తున్నారు. చెయ్యెత్తని వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నారు? అపవాది. మరి ఎవరి పక్షాన ఉన్నారు మీరు? మనమందరం దేవుని పక్షానే, మనమందరం యెహోవా పక్షాన ఉన్నాం. వి ఆర్ ఆల్ ఆన్ ద లార్డ్ సైడ్. కానీ దేవుని పక్షాన ఉండాలంటే ఎంత ఈజీ కాదు. ఇట్ ఇస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. దేవుని పక్షాన ఉండాలంటే మనం ఏమేం చేయాలి ఇవాళ మనం నేర్చుకుందాం. పక్షాన్ని గురించి మాట్లాడితే, పక్షం అంటే పార్టీ, ఏ పార్టీలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇది ఈ వాక్య భాగం ఒకసారి ఫస్ట్ మనం చదువుకుందాం. ఎక్సోడస్ 32:26. నిర్గమకాండము 32:26. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అంతే, యెహోవా పక్షాన ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు అక్కడ మోసెస్? ఒకసారి మీరు నాతో పాటు రియాక్ట్ అయ్యారనుకో, మీరు నేను చెప్పే వాక్యం వింటున్నారని నాకు అర్థమవుతుంది. యెహోవా పక్షాన ఉన్న వాళ్ళందరూ నా యొద్దకి రండి అని మోషే వాళ్ళందరితో అక్కడ చెప్పడం జరిగింది. అది ఏ సంఘటనలో చెప్పారు, ఏ ఇన్సిడెంట్లో చెప్పారు నేను చెప్తాను. కానీ
అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక సంఘటన జరిగింది కాబట్టి మోషే ఆ మాట అన్నారు, మీలో ఎవరైతే యెహోవా పక్షాన ఉన్నారో మీరందరు నా వైపుకి రండి. మన ఇంట్లో కూడా ఎప్పుడైనా ఏమైనా గొడవ జరిగిందనుకో, ఏమైనా గొడవ జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఒక 2 పార్టీస్గా డివైడ్ అయిపోతారు. ఒకవైపు కొంతమంది ఉంటారు, ఒకవైపు కొంతమంది ఉంటారు, ఇంకంతే. ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపుతో ఫైటింగ్ చేస్తూ ఉంటారు, మేమే రైట్, మీరే రైట, మేము రైట్ అని. ప్రతి ఒక్కరు ఇంట్లో జరుగుతుంది. చిన్నపిల్లల్ని మనం అడుగుతూ ఉంటాం కదా, నీకు మమ్మీ ఇష్టమా, నీకు పప్ప ఇష్టమా, నీకు మమ్మీ ఎక్కువ ఇష్టమా, నీకు పప్ప ఎక్కువ ఇష్టమా అని మనం చిన్నపిల్లల్ని కూడా అడుగుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఎవరి పార్టీ మనకు తెలుసుకోవడానికి మనకి క్యూరియాసిటీ ఉంటుంది. మమ్మీ వాళ్ళు మమ్మీ పార్టీ అన్నారు అనుకో, మమ్మీ ఎంత సంతోషపడుతుంది. అదే మాకు డాడీ ఇష్టం ఉన్నారనుకో, డాడీ ఎంత సంతోషపడతారు. సో ప్రతి స్టేజ్లో ఈ పార్టీస్ అనేవి ఉంటాయి. ఎవరు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అనేది ప్రతి ఇంట్లో ప్రతి ప్లేస్లో జరుగుతుంది. మొన్న మనం ఎలక్షన్స్లో ఓట్ ఇచ్చాం కదండి, దేర్ ఆర్ సో మెనీ పార్టీస్. మనం ఏ పార్టీని సెలెక్ట్ చేస్తాం, ఏ పార్టీ రావాలి, రూల్ చేయాలని మన చేతిలో ఉంటుంది. ఆ పార్టీని మనం సెలెక్ట్ చేసుకుంటాం, కానీ మన ముందు ఆప్షన్స్ ఉంటాయి, మనం ఏ పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి. చాలాసార్లు ఇంట్లో గొడవలు జరిగినప్పుడు చాలామంది తప్పు ఉన్నా లేకపోయినా, ఒకవేళ తల్లి ఉందనుకో, తల్లి కొడుకునే సపోర్ట్ చేసి, ఎందుకంటే కొడుకుంటే ప్రేమ ఉంటుంది కాబట్టి. ఆయన రాంగ్ ఉన్నా, తప్పు చేయినా, చేసుకోకపోయినా ఆయన వైపే మాట్లాడతారు. కొంతమంది ఏమైనా నిజాయితీగా ఉంటారు, నిజంగానే ఎవరు తప్పు చేస్తారు వాళ్ళు ఎవరు తప్పు చేస్తారు వాళ్ళ వైపు కాకుండా ఎవరు కరెక్ట్గా ఉన్నారు వాళ్ళ వైపు ఉంటారు. సో అట్లాంటివి పార్టీస్ పక్షాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మోషే ఇక్కడ వాళ్ళ ముందు వాళ్ళతో ఏమన్నారంటే, మీరు యెహోవా పక్షాన ఉన్న వాళ్ళందరూ ఇటువైపు వచ్చేసేయండి. అంటే వాళ్ళ ముందు ఇంకొక ఆప్షన్ పెట్టలేదు, వాళ్ళకు ఒకే ఒక ఆప్షన్ ఇచ్చారు, యెహోవా పక్షాన ఉన్న వాళ్ళందరూ ఇటువైపు వచ్చేసేయండి. ఇంకా కొంతమంది అటువైపు వెళ్ళిపోండి అని మాట కూడా ఆయన అనలేదు, ఆయన ఒక్కటే అన్నారు, యెహోవా పక్షాన ఉన్న వాళ్ళందరూ ఇటువైపు వచ్చేసేయండి. మన జీవితంలో కూడా మన ముందు ఒకే ఒక పార్టీ ఉంది, ఒకే ఒక పక్షం ఉంది, అదేంటంటే యెహోవా పక్షం. యెహోవా పక్షాన ఉన్న వాళ్ళందరూ ఇటువైపు వచ్చేసేయండి. ఒకవేళ కాదు, నేను యెహోవా పక్షాన ఉండను, నేను దేవుని పక్షాన ఉండను అనుకున్న వాళ్ళందరూ ఏ గుంపులో ఉంటారండి? అపవాది గుంపులో ఉంటారు. ఇంకా అపవాది వాళ్ళని ఎలా నడిపించాలనుకుంటే అలా నడిపిస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు అపవాది మాటే వింటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి యెహోవాతో పని ఉండదు, యెహోవా పక్షంతో దేవునితో వాళ్ళకి పని ఉండదు. సో మోషే కూడా వాళ్ళ ముందు ఒక ఆఫర్ లాంటిది పెట్టారు, మీరందరూ యెహోవా పక్షాన వాళ్ళు ఉంది, వారందరూ ఇటువైపు వచ్చేసేయనని వాళ్ళందరితో అలా చెప్పడం జరిగింది. అది ఏ సంఘటనలో చెప్పారంటే, అప్పుడు ఏం జరిగిందంటే, మోషే మౌంట్ సినాయ్ మీదకి వెళ్ళారు. యెహోవాతో ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి ఉండి ఆయనతో కొంతకాలం సహవాసం చేస్తున్నారు. ఆయనతో ప్రార్థనలో ఉండి, ఫాస్టింగ్లో ఉండి, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడి, ఆయన ఇచ్చిన యెహోవా ఇచ్చిన జ్ఞానం అంతా ఆయన తీసుకొని అక్కడే ఉండి ఆయనతో సహవాసం చేస్తున్నారు. సో అక్కడ ఉన్నప్పుడు చాలా రోజులు అయిపోయింది, ఎన్ని రోజులు అయిపోయింది, ఇక్కడ కింద ఉన్న వాళ్ళు ఇజ్రాయేలైట్స్ అందరికీ కంగారు, వాళ్ళకి ప్రతిదానికి కంగారు కదా. సో వాళ్ళు కంగారు పడుతున్నారు, ఏంటి ఇంకా రావట్లేదు, ఏంటి మోషే ఇంకా రావట్లేదని, మా నాయకుడు ఎక్కడున్నాడు, మేము ఇక్కడే ఉండిపోతామేమో, మేము ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరాలి కదా, ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి కదా, ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉండము మేము, మేము వెళ్ళాలి అని వాళ్ళు అహరోన్ని కంగారు పెడతా ఉన్నారు. అలా కంగారు పెడతా ఉన్నప్పుడు వాళ్ళు అహరోన్ దగ్గరికి వెళ్ళి, మాకు నాయకుడు కావాలి అన్నారు. ఇంకా నాయకుడు కావాలంటే అహరోన్కి ఏం తోచలేదు. ఆయన ఏమన్నాడు, సరే మీరందరూ ఏం చేస్తారంటే, మీరు అందరి దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా ఇచ్చేసేయండి, మీ దగ్గర బంగారమైన ఏది ఉన్నా సరే అన్నీ ఇచ్చేసేయండి, దాన్ని తీసుకొని, ఆ ఫొటోస్ చూపిస్తారా, దాన్ని తీసుకొని ఆ కాఫ్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. కాఫ్ని తెలుగులో ఏమంటారు, అది తయారు చేయడం జరిగింది. అక్కడ ఆ తయారు చేసి వాళ్ళు ఎంతగా మారిపోయారంటే, దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ కాఫ్ని పట్టుకొని దాన్ని ఆరాధిస్తున్నారు, అదే వాళ్ళ నాయకుడు అయిపోయింది. అంటే వాళ్ళు గ్రహించలేని విషయం ఏమైనా ఉందంటే అదేంటంటే, వాళ్ళు ఇప్పుడు దాకా ఏమనుకున్నారు తెలుసా అండి, మోషే వాళ్ళ నాయకుడని, మోషే వాళ్ళని నడిపిస్తున్నాడని. నిజంగానే మోషేనే నాయకుడు, మోషేనే నడిపిస్తున్నాడు. కానీ మోషేకి జ్ఞానం ఎవరిస్తున్నారు, మోషేని ఎవరు నడిపిస్తున్నారు, దేవుడు. ఆ మాత్రం వాళ్ళకి తెలియలేకపోయింది, వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళని రియలైజ్ చేయడానికి, గ్రహించడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు మోషేనే నాయకుడు అనుకుంటున్నారు, మోషే అంతా చేస్తున్నాడు అనుకున్నారు. అందుకే మోషే లేకపోతే మోషే ప్లేస్లో ఎవరో ఒకరు ఉండాలని వాళ్ళ కాఫ్ని తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసి దాన్ని పూజిస్తున్నారు, దాని ముందు డ్యాన్స్ లేస్తున్నారు, చేయకుండా ఉండాల్సిన పాపాలన్నీ చేస్తున్నారు. అది చూసి పైన నుంచి యెహోవా దేవుడు ఎంతగానో బాధపడ్డారు. బాధపడి మోషేతో అన్నారు, చూసావా కింద
నీ జనాలు ఏం చేస్తున్నారు, ఎంత పాపం చేస్తున్నారు, నువ్వు వెళ్ళు కిందకని మోషేని కిందకి పంపించారు. కిందకు వచ్చినప్పుడు ఆయన అవన్నీ చూసి, అలా దాన్ని వర్షిప్ చేయడం చూసి ఆయన ఎంతగానో బాధపడి చాలా కోపపడ్డాడు. కోపపడిన తర్వాత ఎంత కోపపడినా లాస్ట్లో ప్రేమతో ఒక మాట అన్నాడు, యెహోవా పక్షాన ఉన్న వాళ్ళందరూ ఇటు వచ్చేసేయండి అని. ఎందుకంటే దేవుడు ఆ మాట చెప్పమన్నారు కాబట్టి ఆయన ఆ మాట చెప్పారు. నిజమే కదండి. ఒకవేళ సపోజింగ్ ఒక తల్లి బయటకు వెళ్ళింది, ఆ బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు తనకి, బయటకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలతో అంటది, నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను, నేను మీకు టీవీ ఆన్ చేశాను, స్నాక్స్ పెట్టాను, మీరు తినేసి అక్కడే కూర్చోండి అంటే వాళ్ళు కూర్చుంటారా? వాళ్ళు కూర్చోరుగా. ఇంటికి వచ్చేసరికి మొత్తం ఇల్లంతా హడావుడి హడావుడి చేసేస్తారు. అది పిల్లలకి ఉన్న నేచర్. అది రాగానే తల్లి కోపం వస్తుంది, కోపం వచ్చి కొంచెం చిరాకు పడుతుంది, కానీ వాళ్ళని కొట్టి వాళ్ళ ఇంట్లో నుంచి బయట తోసేదిగా. కాసేపు చిరాకు పట్టిద్ది, కాసేపు తిట్టిద్ది, మళ్ళీ మామూలు అయిపోతుంది, మళ్ళీ అంతా క్లీన్ చేసుకుంటుంది. మరి మోషే కూడా అంతే, కాసేపు కోపం వచ్చింది కానీ ఎంతైనా ప్రేమతో వాళ్ళని యెహోవా పక్షాన ఉన్న వాళ్ళందరూ ఇటువైపు వచ్చేసైనా వాళ్ళతో ఒక మాట చెప్పడం జరిగింది. మనం కూడా చాలాసార్లు ఇజ్రాయేల్ చేసిన తప్పు చేస్తూ ఉంటాం. మనం ఏం మర్చిపోతామంటే, మనకి మన దేవుడు ఎవరు, మనకి జీవం ఇచ్చిన మన దేవుడు ఎవరు, జీవం కలిగిన దేవుడు. మనలో జీవం ఎవరు పోశారు, దేవుడు. మనల్ని ఎవరు సృష్టించారు, దేవుడు. ఆయన సృష్టికర్త, సృష్టికర్తనే దేవుడు అంటారు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా అండి, మనకు మనమే ఏదో ఒకటి సృష్టి, వి క్రియేట్ సంథింగ్. మనకు మనమే ఏదో ఒకటి, ఎవరైనా బాగా ప్రేమిస్తే వాళ్ళనే మనం ఆరాధించడం స్టార్ట్ చేస్తాం, వాళ్ళనే మన హృదయంలో పెట్టుకొని వాళ్ళనే ఎక్కువగానే ప్రేమించడం స్టార్ట్ చేస్తాం. వాళ్ళే మనల్ని నడిపిస్తున్నారు అనుకుంటాం, వాళ్ళే మన నాయకుడు అనుకుంటాం, వాళ్ళు లేకపోతే నేను ఏమైపోతాం అనుకుంటాం. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారు అంటే, సండేస్ కొంతమంది చర్చ్కి రావడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు వర్క్ ఉంది కాబట్టి, వాళ్ళు జాబ్కి వెళ్తారు, సండేస్ వాళ్ళ జాబ్ ప్లేస్లో లీవ్ ఇవ్వరు కాబట్టి వాళ్ళు రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, మమ్మల్ని పోషించేది ఏంటి, మా జాబే. మా జాబ్ లేకపోతే మమ్మల్ని ఎవరు పోషిస్తారు, మా జాబ్ లేకపోతే మేము ఏమైపోతాం. కొంతమంది భార్యలు అనుకుంటారు, మా భర్త జాబ్ వల్లనే కదా మేము ఇలా ఉన్నాం, ఆయనే కదా మమ్మల్ని పోషిస్తున్నారు. కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనకి జాబ్ ఇచ్చింది ఎవరు, దేవుడు. ఆయన కావాలంటే ఏమి చేయకుండానే, మనం ఏమి చేయకుండానే మన దగ్గర నుంచి ఆ జాబ్ని తీసేయవచ్చు. మనల్ని పోషిస్తుంది ఆ జాబ్ కాదు, మనల్ని పోషిస్తుంది దేవుడు, సృష్టికర్త. ఆ సృష్టికర్తనే మన 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 దేవుడై ఉండాలి, ఆయననే మనం ఆరాధించాలి. మనకు మనం ఏదో ఒకటి సృష్టించేసి దాన్ని నాయకుడుగా, వాళ్ళు ఇజ్రాయేలీట్స్ లాగా మోషే కాకపోతే ఆ కాఫ్ని క్రియేట్ చేసేసి దాన్ని ఆరాధిస్తే అది ఎంతమా, అది విగ్రహ ఆరాధన అయిపోతుంది. విగ్రహ ఆరాధన అంటే ఏదో ఒక బొమ్మని తీసుకొచ్చి దాన్ని ఆరాధన చేయడం కాదు. మన హృదయంలో మనం ఎవరిని నాయకుడుగా అనుకుంటున్నాం, ఎవరి వల్ల మనం అనుకుంటాం, వాళ్ళ వల్ల నేను ఉన్నాను, వాళ్ళు ఉంటేనే నేను ఉంటాను, జాబ్ ఉంటేనే నేను ఉన్నాను, అది ఉంటేనే నేను పోషించగలుగుతాను, అది ఉంటేనే నేను తింటున్నాను. కాదు కాదు, దేవుడు ఉంటేనే మనం పోషించగలుగుతాం, ఆయనే మన పోషకుడు. సో వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్, ఆ సృష్టికర్త, ఆ జీవం కలిగిన దేవుడే మన దేవుడు, ఆయనే మన నాయకుడు, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. సో ఎవరైనా ఒకవేళ ఈ కన్ఫ్యూజన్లో ఉంటే, నా జాబే నన్ను పోషిస్తుంది, నా జాబ్ లేకపోతే నేను ఏమైపోతాను అనుకుంటే, దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. నో, ఇట్ ఇస్ నాట్ యువర్ జాబ్ వాట్ ఈస్ ఫీడింగ్ యూ, ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ ఫీడింగ్ యూ. సో అక్కడ అదంతా జరిగిన తర్వాత కొంతమందిని మోషే అక్కడ ఏమన్నారంటే, నా వైపు ఉన్నవాళ్ళు, దేవుని పక్షాన ఉన్నవాళ్ళు కొంతమంది ఇటు వచ్చేసేయండి. అయితే కొంతమంది వచ్చారు, కానీ కొంతమంది అక్కడే ఉండిపోయారు. ఒక 3,000 మంది ఇంటికి వెళ్ళాక, మీరు ఒక్కసారి ఎక్సోడస్ 32 చదవండి, మీకు స్టోరీ అంతా అర్థమైపోతుంది. సో అక్కడ 3,000 మంది అక్కడే ఉండిపోయారు, అక్కడే ఉండిపోయి వాళ్ళు రావడానికి ఇష్టపడట్ల, వాళ్ళంట ఆ కాఫ్నే పూజిస్తారంట, అదే వాళ్ళకి నాయకుడంట, దాన్నే ఆరాధిస్తారంట. సో అక్కడే ఉండిపోయారు, అక్కడ ఉండిపోయి ముందుకి రావడానికి ఇష్టపడట్ల. సో ఈ గుంపు ఎవరు తెలుసా అండి, కొంతమంది వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు అది పాపం, వాళ్ళకి తెలుసు వాళ్ళు పాపం చేస్తారని, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని కూడా వాళ్ళకి తెలుసు. అయినా సరే వాళ్ళు ఆ పాపంలోనే ఉండడానికి ఇష్టపడతారు. మేము ఇలాగే ఉంటాం, మేము అవిధేయతగానే ఉంటాం, మా బ్రతుకు అంతే, మా జీవితం అంతా మేము అలాగే ఉంటాం,
మేము మారినా మారకపోయినా మాకు అలాగే ఇష్టం అనుకొని ఉంటారు. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే ప్రతిరోజు దేవుడు మనకి ఒక అవకాశం ఇస్తారు. ప్రతిరోజు మన బ్రతుకు మారడానికి, మార్చడానికి, మన జీవితం మార్చడానికి ఆయన మాకు ఒక అవకాశం ఇస్తూనే ఉంటారు, ఇస్తూనే ఉంటారు. అసలు మనం ప్రతిరోజు లెగుస్తున్నామంటే, ప్రతి మార్నింగ్ మనం లెగుస్తున్నామంటే అది దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నారు మన బ్రతుకు మారాలని, మనల్ని మనం మార్చాలని దేవుడు మనకు అవకాశం ఇస్తాను. కానీ కొంతమంది ఆ 3000 మంది లాగా వాళ్ళు మారడానికి ఇష్టపడరు. వాళ్ళకి మారడం అనేది ఇష్టం ఉండదు. మేము ఇలాగే ఉంటాం, మాకు ఇలాగే హాయిగా ఉంది, మేము ఎంత పాపం చేసినా మాకు మేము సుఖంగానే ఉన్నాం, మేము సంతోషంగానే ఉన్నాం. సో అందుకే మేము అలాగే ఉంటాం అనుకున్న వాళ్ళు ఆ 3000 మందిలో ఒకళ్ళు. వాళ్ళు ఆ గుంపులో ఉంటారు. ఆ గుంపు ఏమైపోయింది తెలుసా అండి? వాళ్ళు ఇటువైపు ఉన్న వాళ్ళతో చంపబడ్డారు. అందరు చచ్చిపోయారు, ఒక్కరు కూడా మిగల్లేదు అక్కడ. సో దాట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు మనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు, ఆ ఛాన్స్ని మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేయాలి. మన బ్రతుకుని మనం మార్చాలి. మార్చాలంటే మనం ఏం చేయాలి? దేవుని పక్షాన ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏ లక్షణాలు కలిగి ఉండాలని మనం ఒక్కసారి చూద్దాం. మొదటిగా ఏంటంటే, కన్ఫెస్ యువర్ సిన్స్, పాపము ఒప్పుకోవాలి. ఒకసారి అందరూ చెప్తారా? మొదటిగా ఏంటండి? పాపము ఒప్పుకోవాలి. సో మోషే కిందకు వచ్చినప్పుడు ఆయన ఏం చూసారంటే, అందరూ ఆ కాఫ్ని పెట్టుకొని దాన్ని పూజిస్తారని చాలా బాధపడి అహరోన్తో అడిగారు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని. అప్పుడు అహరోన్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, అవును నువ్వు లేనప్పుడు వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి నాకు టార్చర్ పెడుతున్నారు, ఏ మాకు నాయకుడు కావాలి, నాయకుడు కావాలి, నాయకుడు కావాలి, నాకు టార్చర్ పెట్టినప్పుడు నేను వాళ్ళకి ఐడియాని ఇచ్చాను, అందుకే వాళ్ళు చేశారు. ఆ సమయంలో ఆహరోన్ మోషేతో గొడవపడ్లా, మరి ఏం చేయమంటావు, నువ్వు వెళ్ళి అక్కడ పైన హాయిగా ఉన్నావు, మాకేం తెలుసు నువ్వేం చేస్తావు, మాకేం తెలుసు నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు, నువ్వు ఏమైనా చెప్పేలావా, అక్కడికి వెళ్ళినప్పుడు నాకేమైనా సందేశం పంపించావా, నువ్వు ఎప్పుడు వస్తావు, ఎలా ఉన్నావు, వస్తావా లేదా, మాకేం తెలుసు, అందుకే మేము చేసుకున్నాం. అలా అనలేదు ఆహరోన్. ఆహరోన్ ఏమన్నాడంటే, అవును తప్పు జరిగింది, తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు అది ఒప్పుకునే ధైర్యం మనకు ఉండాలి, అది యాక్సెప్ట్ చేసే ధైర్యం మనకు ఉండాలి. పాపంని యాక్సెప్ట్ చేసే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకంటే పాపం చేయడం చిన్న పని, పెద్ద పని అయితే పాపంని ఒప్పుకోవడం దానికన్నా పెద్ద పని. ఆహరోన్ ఒప్పుకున్నాడు, అవును మేము తప్పు చేశాము అని ఏమాత్రం మోషేతో ఆర్గ్యుమెంట్ చేయలేదు. సాధ్యంగా మనం ఏం చేస్తామంటే, మన ద్వారా ఏమైనా పాపం జరిగిందనుకోండి, మనము ఆ పాపంని కవర్ చేయడానికి ట్రై చేస్తాం. నేను ఈ పాపం చేయడానికి ఏమి ఇష్టపడలేదు, వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు కాబట్టి నేను చేశాను, ఇలా చేశాడు కాబట్టి నేను అలా రియాక్ట్ అయ్యాను. ఆ రోజున ఆ మాట అనుకుండా ఉంటే నేను అలా అనేదాన్నే కాదు, ఆ ఉంది కాబట్టి నేను అన్నాను. కొంతమంది భర్తలతో ఎవరైనా అడిగారు అనుకోండి, భార్యను ఎందుకు కొట్టావంటే, మరి ఏం చేయమంటావు, ఆమె నోరు ఎలా పడితే అలా మాట్లాడుతుంది, నాకు లోబడట్లేదు అందుకే చేయజారని నేను అంటారు. ఆమె నిజంగానే లోబడట్లేదు, ఆమె నిజంగానే లోబడాలి, లోబడట్లేదు అది పాపమే, అది తప్పే. కానీ నువ్వు చేసిన పాపం ఎంత పెద్ద పాపం, ఆమె కన్నా పెద్ద పాపం నువ్వు చేసావు ఆమెని కొట్టి. సో మనం ఎప్పుడైనా పాపం చేసినప్పుడు మనం ఒప్పుకోవడానికి రెడీగా ఉండవు, ఎదుటి వాళ్ళ మీద పెట్టేస్తాం మనం, వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను రియాక్షన్ ఇచ్చాను, ఆ యాక్షన్కి నేను రెస్పాన్స్ ఇచ్చాను అంటాం. కానీ అలాగే అంటాం కానీ ఎవ్వరు పాపం ఒప్పుకోవడానికి రెడీగా ఉండరు. నోబడి వాంట్స్ టు యాక్సెప్ట్ ద సిన్ వాట్ దే డిడ్. కానీ ఆహరోన్ ఆ రోజున ఆయన పాపంని యాక్సెప్ట్ చేశారు. చేశారు కాబట్టి ఆయన శ్రమించి, హీ గాడ్ ఫర్గివ్డ్ హిమ్, ఆయన్ని చంపబడలేదు. మనము మనం న్యూ టెస్టమెంట్లో చూసినట్లయితే సుంకరి ఒకలా ప్రార్థన చేశాడు, ఫార్సీస్ ఒకలా ప్రార్థన చేశాడు. సుంకరి ఏమని ప్రార్థన చేశాడు, దేవాలయం బయట ఉండి, ఐ డోంట్ డిజర్వ్ టు కమ్ ఇన్సైడ్, నాకు ఆ అర్హత లేదు, నాకు ఆ యోగ్యత లేదు, ఐఎమ్ లుకింగ్ టు ద స్కై అండ్ ఐఎమ్ ప్రేయింగ్, ఎందుకంటే నేను చాలా పాపంతో నిండి ఉన్నాను, ఆ పాపంతో నిండి ఉన్నాను కాబట్టి ఐ కెనాట్ కమ్ ఇన్సైడ్, నాకు ఆ ధైర్యం సరిపోవట్లేదని సుంకరి అలా ప్రార్థన చేశాడు. కానీ ఫార్సీ ఎలా ప్రార్థన చేశాడు, నేను ఏ పాపం చేయలేదు, నాలో పాపమే లేదు, నేను చాలా గొప్పవాడిని, పాపం అనేది నా హృదయంలో లేదు, నా మనసు లేదని అలా పాపం చేశాడు. ఎందుకంటే వాళ్ళకి, ఫారసీస్కి వేరే వాళ్ళు ఉన్న పాపం కనపడుతుంది, వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళు దొంగ పని చేస్తారు, వీళ్ళు ఈ పాపం చేస్తారు, ఆ పాపం చేస్తున్నారు, ఫారసీస్కి అవన్నీ కనపడతాయి. కానీ మనలో ఉన్న పాపం ఆయనకి కనపడలా. కానీ సుంకరి ఎలా ప్రార్థన చేశాడు, ట్యాక్స్ కలెక్టర్ ఎలా ప్రార్థన చేశాడు, నాలో పాపం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని దేవుణ్ణి ఫేస్ చేయలేకపోతాను. అందుకే ఆ రోజు ఎవరి ప్రార్థన ఆలకించబడింది,
సుంకరి ప్రార్థన ఆలకించబడింది. ఎందుకంటే ఆయన నీతిగా నిజాయితీగా ప్రార్థన చేశాడు. మనలో పాపం ఉన్నప్పుడు మనం ఒప్పుకునే ధైర్యం మనకు ఉండాలి. వేరే వాళ్ళ మీద తోసేయకుండా, వేరే వాళ్ళ మీద పెట్టకుండా మన పాపం మనం చేసినప్పుడు మనమే ఒప్పుకోవాలి. మొన్న ఒక వీడియో చూశాను, ఎక్కడో ఎవరో ఇద్దరు భార్యాభర్తలు ఎవరో వాళ్ళ మధ్యలో ఎవరో కూర్చున్నారు. వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు అంటే డివోర్స్ తీసుకుంటారు. ఈ వాళ్ళ లేడీ అంట కూర్చొని వాళ్ళిద్దరు ఏదో వాళ్ళిద్దరు గొడవ ఏదో సాల్వ్ చేస్తుంది. సో ఆ భార్యతో ఆ భార్యకు ఎవరో ఏదో అఫేర్ ఉంది. అఫేర్ ఉంటే ఈమె కూర్చొని ఆ భార్యను అడుగుతుంది, ఏంటమ్మా నీకు ఇంకొక హస్బెండ్ ఉన్నాడుగా అంటే, అవును ఉన్నాడు, ఎందుకు అలా చేసావంటే, ఈయనంట మా రియల్ హస్బెండ్ అంట పొద్దున్న నుంచి రాత్రి వరకు బయట ఉంటాడు, నాకు బోర్ కొడుతుందంట. బోర్ కొడుతుందని ఎవరైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ చేసుకుంటారా? ఆయన ఎందుకు బయట ఉంటున్నాడు? మీకోసమేగా, మీ ఫ్యామిలీ కోసమే కదా, మీకోసమే కదా ఆయన కష్టపడుతున్నాడు. కష్టపడుతున్నాడని గ్రహించలేక ఆమె ఏమంటుంది, ఈయన వారమంతా బయట ఉంటాడు, అందుకే నేను ఈ నాకు ఈ అఫేర్ స్టార్ట్ అయిందంట. సో అట్లా తప్పు చేసే వాళ్ళు వాళ్ళ వైపు తప్పు ఉందని ఎప్పుడు ఒప్పుకోరు. ఎంతసేపు వేరే వాళ్ళ మీద పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ ఆహారం లాగా ఆహారం కావాలంటే ఆ రోజున చెప్పచ్చు, అమ్మో నేనేం చేయలేదు, వాళ్ళే వాళ్ళకాళ్ళే ఏదో ఒకటి నిర్ణయం తీసుకున్నారు, ఆ కాఫ్ని తయారు చేస్తారు, వాళ్ళే ఆరాధన చేస్తారు, అలాంటిది ఆహారం. అవును మాతో తప్పు జరిగింది, మేము తప్పు చేసాం. అలాంటివి ప్రార్థన చేసినప్పుడు, అలాంటివి మనసు కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పాపంని శ్రమిస్తారు. అప్పుడు మనం ఆయన పక్షాన ఉంటాం. యెహోవా పక్షాన ఉండాలంటే మొదటిగా మనం ఏం చేయాలండి, పాపంని ఒప్పుకోవాలి. రెండోది మనం ప్రత్యేకించబడాలి. అందరూ చెప్తారా? ప్రత్యేకించబడాలి. సో అక్కడ మోషే వాళ్ళందరి ముందు ఒక ఆప్షన్ పెట్టారు, చెప్పే కదండి, మీలో ఎవరెవరైతే యెహోవా పక్షాన ఉండడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ ఇటువైపు వచ్చేసేయండి అని. సో ఎవరెవరైతే ఇటువైపు వచ్చారో వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. వాళ్ళకిను ఇక్కడ ఉన్న 3,000 మందికి ఒక తేడా ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు అన్యులైపోయారు, వాళ్ళందరూ ఇప్పుడు అన్యజనులు అయిపోయారు. వీళ్ళు మాత్రం దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ మామూలుగా ఉండదు, వాళ్ళ లైఫ్ ఈజీగా ఉండదు. దేర్ విల్ బీ ఛాలెంజెస్ ఇన్ దేర్ లైఫ్. ఆ ఛాలెంజెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలి. ఒక్కసారి మనం దేవుని పక్షాన వచ్చామనుకోండి, అప్పుడు మన పద్ధతి కాదు, మానవ పద్ధతి కాదు, కానీ దేవుని పద్ధతి మనం యాక్సెప్ట్ చేయాలి. హోసేయాలో మనం చూసినట్లయితే ఎఫ్రేము యుద్ధం ఓడిపోయాడు. ఎందుకంటే ఎఫ్రేము ఎందుకు యుద్ధం ఓడిపోయాడంటే, ఆయన అంట మానవ పద్ధతితో, ఆయనకున్న పద్ధతితో ఆయన యుద్ధం చేయడానికి ట్రై చేశాడు. అదే ఆయన దేవుని పద్ధతి ఉపయోగించుంటే ఆయన కూడా యుద్ధంలో విజయం వచ్చేది. మన జీవితంలో మనకి విజయం కావాలంటే మన పద్ధతులు కాదు, ఎవరి పద్ధతులు మనం ఫాలో అవ్వాలి? దేవుని పద్ధతి. ఆయన పద్ధతి ఫాలో అవుతేనే మన జీవితంలో మనకి విజయం వస్తుంది. ఆ విజయం కావాలంటే ఖచ్చితంగా మనం ప్రత్యేకించబడాలి. ఇప్పుడు ప్రత్యేకించబడాలంటే మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఏం జరుగుతుందంటే, వర్క్ ప్లేసెస్లో ఎస్పెషలీ వర్క్ ప్లేసెస్లో ఏం జరుగుతుందంటే, ఈ మధ్య అందరూ అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తున్నారు. హోలీ అయినా, దీపావళి అయినా, క్రిస్మస్ అయినా, సంక్రాంతి అయినా, లెట్ ఇట్ బి ఎనీథింగ్, వాళ్ళ ఆఫీస్లో ప్రతిదీ సెలబ్రేట్ చేస్తారు. సెలబ్రేట్ చేసినప్పుడు మనం దాంట్లో ఒక భాగం అవుతున్నావా లేదా? ఆర్ వి బికమింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్? ఒకవేళ అవుతున్నామంటే మనం చాలా తప్పు చేస్తున్నాం. ఎందుకంటే మనం ప్రత్యేకించబడ్డాం కాబట్టి. నేను మొన్న ఒకసారి సంక్రాంతి రోజున జెనెసిస్ స్కూల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి పేరెంట్స్ని కూడా పిలిచారు. సో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అక్కడ రంగోలీ కాంపిటీషన్ పెట్టారు. ఆ మేడం నన్ను కూడా అడిగింది, మీరు పార్టిసిపేట్ చేస్తారు? నేను వద్దన్న, నేను పార్టిసిపేట్ చేయను, బికాస్ ఇది మన పద్ధతి కాదు, మనం ప్రత్యేకించబడ్డాం. నేను అక్కడ కూర్చొని రంగోలీ వేస్తే ఏమైనా బాగుంటుందా? ఇట్ విల్ నాట్ బి గుడ్. అక్కడికి వచ్చి మీలో ఎవ్వరు నన్ను చూడరు. అక్కడ ఏం జరుగుతుందో మీలో ఎవరికి తెలుసు, కానీ నన్ను ఎవరు చూస్తున్నారు? నా దేవుడు చూస్తున్నారు. హీఈస్ వాచింగ్ మీ. ఆమె ఎప్పుడైతే రంగోలీ ఏమంది, ఐ సెడ్ నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. తర్వాత వాళ్ళు వెళ్ళి అదేదో ఫైర్ చేస్తారు కదా, ఫైర్ తీసుకెళ్ళి ఆ భోగి ఏదో ఉంటుంది కదా, అక్కడికి రమ్మన్నారు ఫోటో తీస్తారని. అక్కడ కూడా వెళ్ళలేదు, బికాస్ వీఆర్ నాట్, మనం ప్రత్యేకించబడ్డాం. దెర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ అస్. ఆఫీసెస్లో కూడా చాలా ప్లేసెస్లో నేను చూస్తూ ఉంటాను, చాలామంది ఫొటోస్ పెడతారు. వాళ్ళ ఆఫీస్లో సంక్రాంతి జరిగినప్పుడు రంగోలీ ముందు కూర్చొని ఫొటోస్ పెడతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. మనం ప్రత్యేకించబడ్డాం. వీఆర్ అ డిఫరెంట్, వీ బిలాంగ్ టు అ డిఫరెంట్ వరల్డ్. మన వరల్డ్ చాలా కష్టమైన వరల్డ్, బట్ దాట్ ఈస్ వాట్ వీఆర్ మేడ్ ఫర్. దాట్ ఈస్ వాట్ గాడ్ హెస్ డిసైడెడ్ ఫర్ అస్. అదే మనం ఫాలో చేయాలి. చాలా ఫెస్టివల్స్, దీపావళి వస్తే అవి క్రాకర్స్ తీసుకొని అలా అలా దాన్ని తిప్పుతా ఫోటోలు వీడియోలు పెడతా ఉంటారు.
ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫోటో వీడియో కోసం కూడా మనం అవి తీసుకోకూడదు. వి షుడెంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. రక్షాబంధన్ వస్తే వాళ్ళ బ్రదర్స్కి రాఖీ టై చేసి రాఖీస్ కూడా టై చేస్తున్నారు. మ్యారేజెస్ వచ్చినప్పుడు చేయకుండా ఉండాల్సిన సూపర్స్టిషన్స్ ఎన్నో ఫాలో అవుతున్నారు. నేను మొన్న మన బిలీవర్స్ ఒక వెడ్డింగ్కి వెళ్తే నాకు నిజంగా తనలో ఒక మాట ఎంత నచ్చిందంటే, ఏదైతే తను చేయకూడదు అది తను ఏం జరిగినా చేయట్లా, వాట్ ఎవర్ హ్యాపెన్ షీఈస్ నాట్ డూయింగ్ ఇట్. నాకు నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. దిస్ ఈస్ వాట్ వీ షుడ్ డూ. అలా అని అందరితో గొడవపడి నేను చేయనంటే చేయను కూర్చోవడం కాదు, ఒక చెప్పే విధానంలో చెప్పి ఇది నాకు మేము ప్రత్యేకించబడ్డాం, దిస్ ఇస్ నాట్ వాట్ వీ డూ, మేము ఇది చేయము అని ఒక మాట చెప్పేసి ఖచ్చితంగా మనం దేవుడు మనతో ఏదైతే చేయమంటున్నారో అవి మనం ఖచ్చితంగా చేయాలి. అవి చేస్తే ఏమవుతుంది తెలుసా అండి? ఒకసారి నంబర్ 6:8 చూద్దాం. సంఖ్యాకాండము 6:8 అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. అదే దాంట్లోనే 26th verse. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక, అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదును. నేను వాళ్ళని ఆశీర్వదించను. ఎవరైతే ప్రత్యేకించబడతారు, ఎవరైతే నేను చెప్పిన ఆజ్ఞలన్నీ ఫాలో అవుతారు, నేను చెప్పిన కమాండ్మెంట్స్ అన్నీ ఫాలో అవుతారు, వాళ్ళని నేను ఏం చేస్తాను? బ్లెస్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ దెమ్. మేము ప్రత్యేకించబడితే మేము ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ? మా జీవితంలో ఏ కార్యం జరుగుతుందో దేవుడు అన్న మాట ఏంటంటే, ఎస్, నిన్ను మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ అని దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అబ్రహాం లోతులో మనం చూసినట్లయితే ఇద్దరు చెప్పాలంటే ఇద్దరు ఆత్మీయంగానే ఉన్నారు. బోత్ వర్ స్పిరిచువల్ ఇనఫ్. లోతులో స్టార్టింగ్ నుంచి ఏ తప్పు లేదు, ఆయన ఏ పాపాలు ఏమి చేయలేదు స్టార్టింగ్లో మనం చూస్తే. కానీ ఎప్పుడైతే ఆయన రాంగ్ వే తీసుకున్నాడు, ఎప్పుడైతే ఆయన రాంగ్ డైరెక్షన్ తీసుకున్నాడు, అప్పుడు ఆయన జీవితంలో పాపం వచ్చింది. పాపం వచ్చిన తర్వాత, లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన జీవితంలో జరగాల్సిన దుర్ఘటన జరిగింది. కానీ అప్పుడు దాకా ఆయన మంచిగానే ఉన్నారు. కానీ అబ్రహాం జీవితంలో ఏం జరిగింది? అబ్రహాంతో దేవుడు ఒక మాట అన్నారు, నువ్వు ప్రత్యేకించబడ్డావు, నేను చెప్పింది నువ్వు చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నువ్వు వెళ్ళాలి, అక్కడికి వెళ్తేనే నేను నిన్ను బ్లెస్ చేస్తాను, యు ఆర్ గోయింగ్ టు బి ద ఫాదర్ ఆఫ్ ఆల్ ది నేషన్స్ అని ఆయనతో ఆ మాట చెప్తే ఆయన నిజంగానే దేవుడు ఎలా అయితే చేయమన్నారో అలాగే చేశారు. అలా చేయడం వలన దేవుడు ఆయనని ఎంతగానో బ్లెస్ చేశారు. ఇద్దరు బ్రదర్సే, అబ్రహాం అండ్ లోతు. కానీ లోతు జీవితంలో ఏం జరిగింది? దుర్ఘటన జరిగింది. నథింగ్ కుడ్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్. కానీ అబ్రహాం జీవితంలో ఆయన ఎప్పుడైతే ప్రత్యేకించబడ్డాడు, దేవుడు చెప్పిన మాటలు విన్నాడు, అప్పుడు దేవుడు ఆయన జీవితంలో ఎంతగానో కార్యం చేశారు. మన జీవితంలో కూడా దేవుని కార్యం చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రత్యేకించబడ్డాలి. దేవుని చెప్పినవి మనం చేయాలి, చేయకూడదనే ఏవైతే చేయకూడదని అవి చేయకుండా ఉండాలి. ఎవరు ఏమన్నా సరే ప్రేమతో వాళ్ళతో మాట్లాడి మేము ఇది చేయము, దిస్ ఇస్ నాట్ ఓకే ఫర్ అస్ అని వాళ్ళతో మనం, ఎందుకంటే వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఆ 3000 మంది లాగా మనం లేవు. వీఆర్ ఆన్ గాడ్ సైడ్, యెహోవా పక్షాన ఉంటే. రెండోది మనం ఏం చేయాలండి? ప్రత్యేకించబడాలి. మూడోది పోరాటంకి సిద్ధపడాలి. ఒకసారి అందరు చెప్తారా? పోరాటంకి సిద్ధపడాలి. ఒకసారి ఎక్సోడస్ 32:27. నిర్గమాకాండము 32:27. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమునకు కట్టుకొని పాలెంలో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాణ్ణి చంపవలనని ఇశ్రాయేళ్ల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడన్నను. చూసారండి, అక్కడ మోషే ఎప్పుడైతే ఒక గుంపుని ఇటు రమ్మన్నారు, వాళ్ళు రాగానే మోషే వాళ్ళతో, సరే ఇప్పుడు మీరందరూ వచ్చేసారుగా, ఇప్పుడు మనం అందరం కలిసి పార్టీ చేసుకుందామని అనలేదు. రాగానే మోషే వాళ్ళతో ఏమన్నారు? అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది, అక్కడ ఉన్న వాళ్ళు 3000 మందిని మీరు అందరు చంపేయాలి. ఆ 3000 మందిలో ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా టైం నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటాయిగా, ఆ ఫ్రెండ్స్ని చంపాలి, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా చంపాలి, ఎవరో ఒకరిని వాళ్ళు చంపాల్సిందే. 3000 మందిలో ఒక్కరు కూడా మిగలకూడదు, ఒక్కరు కూడా మిగలకుండా మీరందరూ వాళ్ళని చంపేయాలి. ఇప్పుడు వాళ్ళకి కఠినమైన పరీక్ష కదండి,
యోవా పక్షాన అయితే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఏమనుకొని వచ్చారు, యోవా పక్షాన వచ్చేస్తే మాకు అన్ని హాయిగా జరుగుతాయి, మాకు ఆనందంగా ఉంటుంది, మాకు సంతోషంగా ఉంటుంది. వాళ్ళు అనుకొని వచ్చారు, కానీ అలా జరగలేదు. ఇక్కడికి రాగానే మోషే వాళ్ళతో ఏమన్నారు, మీరు ఇప్పుడు వాళ్ళని చంపాలి. చాలాసార్లు మనం బాప్టిజం తీసుకున్నప్పుడు ఆ సంవత్సరంలోనే ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, బాప్టిజం తీసుకున్నావు కదా అందుకే జరిగింది. తెలియ దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు, తీసుకోకుండా ఉంటే నీ జీవితంలో ఇది జరిగేది కాదు, తీసుకున్న తర్వాతే నా జీవితంలో అన్ని శోధనలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి, కానీ వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, వాటి మీద మనం ఎలా విజయం ప్రాప్తి చేయాలి, అది మనకి రావాలి. ఆ గొప్ప నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉంటేనే మనం ప్రత్యేకించబడతాం. అందుకే పోరాటంకి మనం సిద్ధపడాలి. ఇప్పుడు ఆ రోజున మోషే వాళ్ళందరినీ చంపేమన్నారు. ఇప్పుడు మనల్ని దేవుడు ఎప్పుడు ఎవరిని చంపేయమని చెప్పరు, కానీ దేవుడు కొన్ని చేయమంటారు. మన బిలీ మన ఫ్యామిలీస్లోనే కొన్నిసార్లు మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి, కొన్ని ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, వాటిల్లోకి వెళ్ళి వీ షుడెంట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఒకవేళ వెళ్తున్నామంటే వాళ్ళు ఏవైతే చేస్తున్నారో అవి మనం చేయకూడదు. ఎందుకంటే ఇందాక చెప్పే కదండి, మనము ప్రత్యేకించబడ్డాం, మనం ఆ పోరాటంకి సిద్ధపడాలి. వీ షుడ్ బి రెడీ ఫర్ దాట్. ఏవేవైతే బయట వాళ్ళు చేస్తున్నారో అవి నేను చేయను, ఐఎమ్ డిఫరెంట్. వెళ్తే ఆ ఫంక్షన్లోకి వెళ్ళండి, నాట్ ఎ ప్రాబ్లం, బట్ వెళ్ళిన తర్వాత బీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీబడి. కొంతమంది అనుకోవచ్చు ఈమె ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది, ప్రతిదానికి ఓవర్ యాక్షన్ చేస్తుంది, అందుకే నేను ఇక్కడ చేయను అది చేయను అంటుంది. లెట్ దెమ్ థింక్ ఎనీథింగ్ వాట్ దే వాంట్. ఏ రోజున వాళ్ళు దేవుడిని తెలుసుకుంటారు, అప్పుడు వాళ్ళకి నిజంగా నిజమైన దేవుడి గురించి వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. బట్ అంటిల్ దెన్ ఏ పోరాటంకైనా మనం సిద్ధపడాలి. వీ షుడ్ బి రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్టర్ వీ టేక్ ద లార్డ్ సైడ్. యెహోవా పక్షాన్ని ఒక్కసారి తీసుకున్నామంటే, దేవుని పక్షాన ఒకసారి వచ్చామంటే, వీ షుడ్ బి రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాటిల్. 2 Corinthians 10:4 చూద్దాం. 2 Corinthians 10:4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలం కలవై ఉన్నవి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, ఆత్మీయ సంబంధమైనవి. యుద్ధోపకరణములు మనం అందరం ధరించుకోవాలి. అవి ఏంటి అంటే ఒక్కసారి చూద్దాం. మొదటిగా ఏంటంటే దేవుని వాక్యం. ఆ వాక్యం అనే ఖడ్గం మనం ఖచ్చితంగా ధరించుకోవాలి. ఆ సత్యం అనే ఖడ్గం మనం ఖచ్చితంగా ధరించుకోవాలి. వీ షుడ్ ఆల్ హ్యావ్ దట్ ఆర్మర్. ఎందుకంటే ఫస్ట్లో అన్న కదండి, పాపంని ఒప్పుకోవాలి. పాపంని ఒప్పుకోవాలంటే, ఆ మనసు రావాలంటే అసలు దేవుని వాక్యం తెలియాలి. దేవుని వాక్యం తెలిస్తేనే కదా మనకు అర్థమవుతుంది ఏది నిజమైనది, ఏది నిజమైనది కాదు, ఏది కరెక్ట్ కాదు మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలండి, ఫస్ట్ మనం దేవుని వాక్యంని చదవాలి. వాక్యం తెలిస్తేనే విల్ కమ్ టు నో దట్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్ ఫర్ అస్. రెండోది, మనం ఏ యుద్ధోపకరణలు ధరించుకోవాలంటే ప్రార్థన. అందరు చెప్తారా, రెండోది ఏంటండి? ప్రార్థన. Mark 9:29 ఒకసారి చూద్దాం. Mark 9:29. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను. ఇంగ్లీష్లో ఉంటుంది, యూ కెన్ లీవ్ థింగ్స్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అని కూడా ఉంటుంది. అంటే మన జీవితంలో జరిగిన కార్యం జరగట్లేదన్న కార్యం ఏమైనా ఉంటే దాని మీద మనకి విజయం రావాలంటే మనం ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. మీలో ఎంతమంది వారంలో ఒక్కరోజైనా ఉపవాస ప్రార్థన చేస్తారు? వెరీ నైస్. కానీ ఇక్కడ చాలామంది ఉపవాస ప్రార్థన చేయట్లేదు. దెర్ ఆర్ మెనీ హూ ఆర్ నాట్ డూయింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎవ్రీ వీక్. ఒక సజెషన్ ఇస్తాను, ఈ వారం నుంచి ప్రతి ఒక్కరు వారంలో ఒక్కరోజైనా ఉపవాస ప్రార్థన చేయండి. జస్ట్ ఎనీ వన్ డే, మీకు ఇష్టమైన రోజు ఏదైనా తీసుకోండి. నాకు ఈ రోజు ఇష్టం, నేను ఇవాళ ఉంటానంటే ఏ రోజైనా తీసుకోండి. ఒక్కరోజు ఉపవాస ప్రార్థనలో ఉండండి. జీవితంలో ఏమైనా కార్యం జరగాలంటే ఆ ఒక్కరోజు ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయండి. దాని గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. మనలో చాలామంది వర్క్కి వెళ్తారు, వర్క్కి వెళ్ళినా సరే వెళ్ళే ముందు కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళండి, వచ్చాక కాసేపు ప్రార్థన చేసుకోండి. మరి ఫాస్టింగ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. బాగా నీరసంగా అనిపిస్తే ఈట్ బిఫోర్ 9 or something, తర్వాత 7 or 8 తర్వాత ఒకసారి లంచ్ డిన్నర్ చేయండి. వాట్ ఎవర్, బ్యాలెన్స్ చేసుకోండి. కానీ వారంలో ఒక్కరోజు మాత్రం మనం ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. అసలు మన బిలీవర్స్కి, విశ్వాసులకి ఖచ్చితంగా వారంలో ఒకరోజు ఉపవాస ప్రార్థన ఉండాలి. ఒక్కసారి స్టార్ట్ చేసి చూడండి, మీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యం చేస్తారు.
నిజంగానే కార్యం జరగాలంటే ఉపవాస ప్రార్థన ఉండదు. చాలాసార్లు అంటాం కదండి, ఏమైనా కార్యం జరగాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. డాడీ ఉన్నప్పుడైతే చిన్నది ఏమైనా చర్చ్లో వచ్చిందంటే, సంఘంలో వచ్చిందంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారు. నా పెళ్ళయ్యక ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థన పెట్టారు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఉపవాస ప్రార్థన పెట్టే కార్యం జరుగుతుందని. మనం కూడా ఇప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టా కూడా మనం కూడా చాలాసార్లు ఉపవాస ప్రార్థన పెడుతున్నాం. చాలామంది వస్తారు కూడా మన చర్చ్లో. నిజంగానే ఏమైనా ఉపవాస ప్రార్థన పెడితే అందరు వస్తారు, బాగా వస్తారు. కానీ కొంతమంది ఇంకా దాని విలువని తెలుసుకోలేకపోతున్నారు. హౌ ఇంపార్టెంట్ ఈజ్ దట్ అనే ఇంకా కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన మనం ఎప్పుడైతే అనుభవిస్తామో, మనకి పర్సనల్ ఎన్కౌంటర్ ఉంటుంది, మనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అప్పుడే దాని విలువ మనకి తెలుస్తుంది. సో ఉపవాస ప్రార్థన విలువ తెలుసుకోవాలంటే మనము ఖచ్చితంగా వారంలో ఒక్కరోజు ఈ నెల నుంచి స్టార్ట్ చేసి చూడండి. వచ్చే నెల నుంచి ఒక్కరోజు ఉపవాస ప్రార్థన ఉండండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తారు. 3వది ఏంటంటే ఆరాధన. మన జీవితంలో ఆరాధన అనేది ఉండాలి, స్తుతి అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒక పాట పాడండి, లెట్ ఇట్ బి ఎనీ సాంగ్. సాంగ్స్ బుక్ ఓపెన్ చేసి, గూగుల్ ఓపెన్ చేసి, ఏదైనా సరే, వాట్ ఎవర్, హౌ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్, ఒక్కసారి ఒక్క రోజుకి ఒక్కసారి ఒక పాట పాడండి. ఆ పాట పాడుతున్నప్పుడు దానిలో ఉన్న లిరిక్స్ ఉంటాయి కదండి, అసలు నిజం చెప్పిన పెద్ద పెద్ద బాలీవుడ్ లిరిసిస్ట్, టాలీవుడ్ లిరిసిస్ట్, హాలీవుడ్ లిరిసిస్ట్ వాళ్ళు కూడా అలాంటివి పాటలు రాయలేరు. అలాంటివి పాటలు మన క్రిస్టియన్స్ రాశారు. సో ఒక్కరు ఏదో ఒక పాట తీసుకొని ఏదో ఒకటి రోజుకి ఒక్కసారి పాడండి. అప్పుడు ఆయన మన జీవితంలో చేసే కార్యము మనకి గుర్తొస్తాయి. ఆయనని ఆరాధిస్తే మన సమస్యలు మనం మర్చిపోతాం. సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, మనకు ఒక గొప్ప శక్తిని వస్తుంది. చాలామంది ఆరాధన చేసినప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బాధంతా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు. ఆ పాట విన్నప్పుడు వాళ్ళకి బాధంతా గుర్తొచ్చేసి బాగా ఏడుస్తూ ఉంటారు. నేను అలాంటిది ఆరాధన చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ టెలింగ్ సచ్ టైప్ ఆఫ్ వర్షిప్. ఆరాధన అంటే మనకిను దేవునికి అంతే. మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ని మర్చిపోవాలి, మనకున్న సమస్యలన్నీ మర్చిపోవాలి. ఇట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ గాడ్, మనకి ఆయనతో ఉన్న కనెక్షన్. ఆ కనెక్షన్ కోసం మనం రోజుకి ప్రతిరోజు ఒక్కసారి ఆరాధన చేయాలి. 4వది ఏంటంటే మన జీవితంలో ఒక సాక్ష్యం ఉండాలి. ఏముండాలండి? ఒక సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. రెవల్యూషన్ 12:11 చూద్దాం ఒకసారి. రెవల్యూషన్ 12:11 ప్రకటన గ్రంథము 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టియు వాణ్ణి జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి. సాక్ష్యం అనేది నిజంగా వెరీ ఇంపార్టెంట్. నేను నా గురించే చెప్తాను. నా మ్యారేజ్ అయినప్పుడు స్టార్టింగ్లో కొంతమంది నాతో అనేవాళ్ళు, అమ్మో నిన్ను చూసి మేము చాలా భయపడ్డాము, ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నువ్వు ఎవరు అనేది మీకు ఎవరికి తెలియదు, కానీ నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నోబడీ నోస్ అబౌట్ మీ. మేము చాలా భయపడ్డాము, ఎందుకంటే పాస్టర్ గారికి చాలా ఆశలు ఉన్నాయి. ఒక పాస్టర్స్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి వచ్చిందనుకో, అందరికీ బాగా నమ్మకం ఉంటుంది, ఎందుకంటే ఒక పాస్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఆ బాగా చూసుకుంటుంది సేవనని. కానీ నేను బయట నుంచి వచ్చాను, నోబడీ న్యూ, నేను ఎలా ఉంటాను, ఏం చేస్తాను, నా వల్ల ఏం జరుగుతుంది, చర్చ్కి మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా ఎవరికి తెలీదు. చాలామంది అయితే కీడనే అనుకున్నారు, ఎందుకంటే నన్ను చూసి నేను ఆ మ్యారేజ్ రోజున అలా ఉన్నాను. చాలామంది అన్నారు నాతో, చాలామంది స్టార్టింగ్ అన్నారు, నేను చూసి అనుకున్నాం నీతో మాట్లాడగలుగుతావా లేదా, నువ్వు చాలా యాటిట్యూడ్గా చాలా అతిశయంగా అనిపించింది నాకు అని. కానీ తర్వాత నా సాక్ష్యం నేను బిల్డ్ చేసుకున్నాను, నా సాక్ష్యం నా ప్లేస్ నేను ఇక్కడ బిల్డ్ చేసుకున్నాను. అదే నేను మీ అందరితో నవ్వుతా మాట్లాడకుండా నా ఇష్టం వచ్చినట్టుగా ఉండి వచ్చి ఇక్కడ కూర్చొని యాటిట్యూడ్గా అతిశయంగా గర్వంగా కూర్చొని నేను ఇనోష్ కుమార్ వైఫ్ని నా గురించి మీరందరూ ఏమనుకుంటున్నారు అలా అనుకొని అక్కడ కూర్చొని మీ అందరితో ఏమీ మాట్లాడకుండా ఉండి ఏదో ఒక రోజున ఇక్కడ నుంచొని వాక్యం చెప్తే నా వాక్యంని ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. నోబడీ విల్ లిసన్ టు మై వర్డ్స్. ఇప్పుడు నేను చెప్పే వాక్యం మీరు వినడానికి ఎందుకు ఇష్టపడుతున్నారంటే, ఎందుకంటే నాకు నా దట్టు ఒక సాక్ష్యం ఉంది, ఐ హ్యావ్ అ టెస్టిమనీ. ఆ టెస్టిమనీ వలన నేను చెప్పిన వాక్యం మీరు అందరు వినడానికి ఇష్టపడుతున్నారు. ఒకసారంట ఒక ఇద్దరు లేడీస్, వాళ్ళిద్దరు నేబర్స్, ఇద్దరికి మంచి జాబ్ ఉంది. ఒకసారి ఏమైందంటే, రెండో స్త్రీకి జాబ్ పోయింది. చాలా నెలల దాకా తనకి జాబ్ లేదు.
సో ఈ రెండో ఆమె మొదటి ఆమెతో అంది, నీకు మంచి జాబ్ ఉంది కదా, మీ ప్లే మీ వర్క్ ప్లేస్లో నాకు కూడా ఒక జాబ్ ఇప్పిస్తావా అని. అయితే ఆమె అంది సరే సరే నేను చూస్తానని ఆమె షాప్లోనే ఒక జాబ్ ఇప్పించింది, ఒక చిన్న జాబ్ ఇప్పించింది. కానీ ఈ రెండో ఆమె ఏంటి, చాలా క్లెవర్ అండ్ చాలా వైజ్. అక్కడికి వెళ్ళాక బాగా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది, చాలా మంచిగా చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు ఓనర్ ఉంటారు, వీళ్ళిద్దరికి ఒకే ఓనర్గా ఆ ఓనర్ ఇంప్రెస్ అయిపోయి ఈ మొదటి ఆమె కన్నా ఈ రెండో ఆమెకి ఇంకా శాలరీ పెంచేశాడు. ఆమె ఒక మంచి ప్లేస్ ఇచ్చాడు వాళ్ళ షాప్లో, మంచి ప్లేస్ ఇచ్చేసి దానికి ఒక మంచి ఇంక్రిమెంట్ ఇచ్చి మంచి శాలరీ ఇస్తున్నాడు. ఇంకా ఈ మొదటి ఆమె ఏమైపోతుంది, ఏం ఫీల్ అవుతుంది, అసూయ వస్తుందా, ఇంకా అసూయ పడుతుంది, ఇదేంటి ఈమెని నేనే తీసుకొచ్చాను, నేను తీసుకొస్తే నా కాలు కింద ఉండాలి కానీ నాకన్నా పైకి వెళ్ళిపోతుంది ఏంటి, ఆమె ఏదో ఒకటి చేయాలని ఒక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఏంటంటే ఇద్దరు పక్కనే ఉంటారుగా, రోజు పొద్దున్న 6 ఎంత చెత్త తీసుకొని, వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకొని ఆ ఇల్లు ముందు పెట్టేది. ప్రతిరోజు అంతే ఎంతెంత చెత్త తీసుకొని, ఎంత వాసన వచ్చేది అది తీసుకొని ఆ ఇల్లు ముందు పెట్టేది. ఈ రెండు ఆమె ఏం చేసింది, పాపం రోజు 6 బయటికి రావడం, అది తీసుకోవడం, అది బయట పడేయడం, రోజు అదే చేస్తూ ఉంది. నెలైంది, 2 3 ఆమెలో ఏం మార్పు రావట్లా. ఈ మొదట ఆమె రోజు వెళ్ళి పెడుతుంది, ఈ రెండు ఆమె రోజు తీసుకెళ్ళి బయట పడేస్తుంది. నోరు తెరిచి ఒక మాట అడగట్లా, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏం ఉపయోగం, దానివల్ల ఏమీ అడగట్లా, అలా తీసుకుంటుంది, అలా పడేస్తుంది. సో 3 అయినాయి, ఈ మొదటి ఆమెకి కొంచెం వెక్స్ అయిపోయింది. ఇసుకొచ్చేసి ఆమె వెళ్ళి అడిగింది, ఒకరోజు 6 అక్కడ ఆ ముందు వెళ్ళి నుంచుంది, నుంచొని ఆమెను అడిగింది, నీకు తెలుసు కదా చెత్త నేనే వేస్తున్నాను రోజు, మరి ఎందుకు ఒక మాట కూడా అడగట్లేదు నువ్వు ఏంటి అని ఆమెతో అడిగింది. అప్పుడు ఆ రెండు ఆమె ఏమంది తెలుసా అండి, నేను మందిరానికి వెళ్తాను, ఐ గో టు చర్చ్, అందుకే నేను ఒక మాట కూడా నిన్ను అనట్లేదు. ఎందుకంటే మా దేవుడు ఏమంటారు తెలుసా, కీడుకి కీడు చేయకూడదు, కీడుని ఎలా జయించాలి, మేలుతో జయించాలి. ఆ మాట అంది ఇంకా ఈ మొదటి ఆమె మనసు అంతా మారిపోయింది. అసలు ఎంత మంచి మాట, కీడుకి కీడు చేయకూడదు, కీడుని మేలుతో జయించాలి. ఆ మాట అంటే ఇంకా ఆ హృదయం అంతా ఏదోలా అయిపోయింది. ఆమెకి ఏం మాట్లాడాలి తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. రెండో రోజు మళ్ళీ 6 ఇంటి ముందు వచ్చి నుంచుంది, నుంచొని అంది ఈమె రెండో ఆమె షాక్ అయింది, మళ్ళీ ఎందుకు వచ్చావంటే, నువ్వు ఏ దేవుడిని అయితే పూజిస్తున్నావో నన్ను కూడా తీసుకెళ్ళు, టేక్ మీ దేర్ అంది. నీ దేవుడు నాకు కావాలి, నేను ఎన్ని రోజులు ఎన్ని నెలలు నిన్ను బాధ పెట్టడానికి ట్రై చేశాను, అయినా నువ్వు ఏంటి కొంచెం కూడా మూవ్ అవ్వలేదు. అదే నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఎంత పెద్ద గొడవ చేసేవాళ్ళు, ఎంత పెద్ద ఫైటింగ్ జరిగేది, కానీ నువ్వు ఎంత మౌనంగా ఉన్నావు, ఎంత సహనంగా, ఎంత ఓర్పు కలిగి ఉన్నావు, అదే నీ దేవుడిలో ఉన్న గొప్పతనం. మన జీవితమే ఒక సాక్ష్యం. మనం ఎవరికైనా సువార్త చెప్పాలంటే మన జీవితమే ఒక సాక్ష్యం. వర్క్ ప్లేస్లో ఒకరి వల్ల మనకి బాధ కలిగింది అనుకోండి, వాళ్ళతో మనం గొడవ పడకూడదు. ఎందుకంటే కీడుకి కీడు కాదు జవాబు, కీడుకి మేలే జవాబు. ఎవరు మనల్ని ఎంతగానో అలా అని మనల్ని టార్చర్ పెట్టి, ఫిజికల్ టార్చర్ పెడితే మనం ఏమి మాట్లాడుకున్నాడని అనను. సమ్టైమ్స్ వెన్ సిచ్యువేషన్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్, కీడుకి మనం ఎప్పుడూ కీడు చేయకూడదు, కీడుకి మనం మేలే చేయాలి. ఆ సహనంగా ఉంటే, ఆ ఓర్పు కలిగి ఉంటే మన జీవితమే ఒక సాక్ష్యం అవుతుంది. తన వల్ల, తన సహనం వల్ల, తన ఓర్పు వల్ల ఒక ఆత్మని తను రక్షించగలిగింది. మనం కూడా ఏమైనా ఆత్మని రక్షించాలంటే మన జీవితమే ఒక సాక్ష్యం. 4 ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మన జీవితంలో మనం ఖచ్చితంగా ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామంది వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండరు. వాళ్ళని మామూలుగా బాగా బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళని మామూలుగా వెళ్ళి అడిగామనుకో, తిన్నారా భోజనం అంటే, ఏముందిలే తిన్నాములే, చేసుకున్నారా వంట అంటే, ఏముందిలే ఏదో ఒకటి చేసుకున్నాములే, కూర్చున్నారా లేచారా మార్నింగ్ ఏముందిలే నిద్ర పట్టదు పెట్టదు, బాధలు ఎక్కువైపోయి నిద్ర కూడా పట్టదు, ప్రతిదానికి ఎలా ఆన్సర్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ బాధనే తలుచుకుంటూ ఉంటారు, ఆ బాధని ఆ సమస్యని తలుచుకుంటూ ఉంటారు, దాని గురించి ఇంకగా బాధపడుతూనే ఉంటారు. సో అలా బాధపడే వాళ్ళ కోసం నేను ఒక ఊహ కథ చెప్తాను, ఒక ఇమాజినేషన్ స్టోరీ చెప్తాను. అదేంటంటే ఒక పావురం ఒక పిచ్చుక. సో ఒకసారి ఏమైందంటే, ఆ పావురంను ఆ పిచ్చుక కూర్చొని ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పిచ్చుకకి ఏంటంటే ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి. అయితే ఆ పిచ్చుక ఆ పావురంతో అంది,
ఒక్కసారి నేను విన్నాను ఒక మాట, ఊర్లో ఒక వ్యక్తి వచ్చాడు, ఆ జాతకాలన్నీ చెయ్యి జాతకాలన్నీ చూస్తాడు. ఒకసారి వెళ్ళి అడుగొస్తావా, నాకు ఎంతకాలం సమస్య ఉంటుంది, నాకు ఎంతకాలం ఈ బాధలు పడ్డాలి నేను అని ఆ పిచ్చుగా ఆ పావురంతో అంది. అయితే ఆ పావురం అంది, సరే సరే నేను వెళ్ళి అడిగొస్తాను, నీకు ఎంతకాలం ఈ శ్రమ ఉంటుంది అని వెళ్ళిగొస్తాను అడి అంది. సరే ఆ పావురం ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది. ఆ అబ్బాయి ఈ పిచ్చుగా జాతకం చూసి అన్నాడు, ఈ పిచ్చుకకి 7 ఇయర్స్, 7 ఇయర్స్ అంటే 7 సంవత్సరాలు, చాలా బాధలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి, 7 ఇయర్స్ అయ్యాక ఈ పిచ్చుక సమస్యలన్నీ తీరుతాయి, అప్పుడు అది సంతోషంగా ఉంటుందని ఆ అబ్బాయి అన్నాడు. సరే ఆ పావురం అలా వినేసి పిచ్చుకకి వెళ్ళి చెప్పింది. ఆ అబ్బాయి అలా అన్నాడు, నీకు 7 ఇయర్స్ బాగా సమస్యలు ఉంటాయి, 7 ఇయర్స్ అయిపోయాక నువ్వు సంతోషంగా ఉంటావని. సరే అలా అంది, పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పిచ్చుక, మనం ఆ పిచ్చుక ప్లేస్లో ఉంటే మనం ఎలా ఉంటాం? 2వ రోజు చచ్చిపోతాంగా, ఖచ్చితంగా చచ్చిపోతాం, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాం. ఎందుకంటే ఎవరైనా అన్నారనుకో నీకు 7 సంవత్సరాలు సమస్య ఉంటుంది అన్నారంటే ఇంకా మన మైండ్లో ఆలోచనలు అన్నీ వస్తాయి. అమ్మో నా క్యాన్సర్ వచ్చిద్దేమో, నా క్యాన్సర్ వచ్చి నేను చచ్చిపోతానేమో, నా భర్త చచ్చిపోతాడేమో, నా భర్తకి యాక్సిడెంట్ అయిపోతుందేమో, నా పిల్లలకి యాక్సిడెంట్ అయిపోతుందేమో, నా అబ్బాయి ఏమైనా బైక్ కింద వచ్చి చచ్చిపోతాడేమో, ఏదో ఒకటి అయిపోతుందేమో, అమ్మో అమ్మో నా ఇంట్లో అన్న చచ్చిపోతామో, నా ఇల్లు కాలిపోయిద్దేమో, మాకు ఇదైపోతుందేమో, అది జరిగిపోయిద్దేమో, ఆ 7 ఇయర్స్లో ఎన్ని దుర్ఘటనలు జరిగిపోతాయేమో అని ఎంత బాధపడి ఎంతగానో ఇంకా టెన్షన్ పడతాం. ఏమీ జరగల. ఆ చెప్పిన మాట ఏంటి, 7 సంవత్సరాలు బాధ ఉంటుంది, సమస్య ఉంటుంది, అంతే. ఏ బాధ ఉంటుంది తెలీదు, ఏ సమస్య ఉంటుంది తెలీదు, కానీ మన ఆలోచనలు, అమ్మో నా క్యాన్సర్ వచ్చేసింది, అమ్మో నేను చచ్చిపోతానేమో, నాకు పెద్ద రోగం ఏదో వచ్చింది అందుకే నేను చచ్చిపోతాను, ఇంకా పెద్దది ఏం జరిగింది, పెద్ద సమస్య అంటే ఏముంటుంది, అమ్మో మాకు చాలా అప్పులు అయిపోతాయేమో, మేము అప్పుల పాలెం అయిపోతామేమో అని అలాంటివి ఎన్నో అనుకొని మనం ఇంకా బాధపడుతూ ఉంటాం. కానీ ఆ పిచ్చుక అలా చేయలేదు. ఆ పిచ్చుక ఏం చేసింది తెలుసా అండి, అది ఒక్కటే అనుకుంది, ఇప్పుడు మహా అయితే నేను ఒక 15 ఇయర్స్ జీవిస్తానేమో, 15 కాకపోతే ఒక 20 ఇయర్స్ జీవిస్తాను. ఆ 20 ఇయర్స్లో నాకు బాధ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, 7. ఇంకా నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, సమ్ 8 or 9 ఇయర్స్ ఉంటాయి నా దగ్గర. అప్పుడు నేను సంతోషంగానే ఉంటానుగా, కొన్నాళ్ళలా ఉంటాను, కానీ కొన్నాళ్ళు నేను సంతోషంగా ఉంటాను, నాకు అదే చాలు, ఆ సంతోషమే నాకు చాలు అనుకొని ఆ 7 ఇయర్స్ ఉన్న ఆ సమస్య రోజులు మొదటి రోజు నుంచి సంతోషపడడం స్టార్ట్ చేసింది. కృతజ్ఞతతో చెల్లిస్తుంది, దేవుని దగ్గర కృతజ్ఞత చెల్లిస్తుంది, థ్యాంక్ యూ దేవా, ఇట్స్ ఓకే, 7 ఇయర్సేగా నేను ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తాను, 7 ఇయర్స్ తర్వాత నా జీవితంలో సంతోషం వస్తుందిగా, నాకు అదే చాలు, నాకు అదే గొప్ప అనుకొని ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తుంది, ప్రతిరోజు దేవుని కృతజ్ఞత చెప్తుంది. అలా చూస్తూ ఉంటే దేవునికి ఆశ్చర్యం వేసింది, నేను 7 సంవత్సరాలు తనకి బాధ పెడతా అన్నాను, 7 సంవత్సరాలు నీకు సమస్య పెడతాను, ఆయన ఆమె ఎలా ఉంది, ఆ పిచ్చుక ఎలా ఉంది, సంతోషంగా ఉంది, కృతజ్ఞత కలిగి ఉంది. అలా అనుకొని దేవుడు ఏం చేశారు తెలుసా అండి, నీకు ఆ 7 సంవత్సరాలు కూడా బాధ ఉండదు, ఆమె బాధ అంతా తీర్చేశారు. ఎందుకంటే ఆమె కృతజ్ఞత కలిగి ఉంది కాబట్టి. మన జీవితంలో మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటాం, అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన దేవుణ్ణి మనం ఆశ్చర్యచేస్తాం. విఆర్ గోయింగ్ టు షాక్ హిమ్. ఎంత సంతోషంగా ఎలా ఉంటుంది, ఎంత విశ్వాసంతో ఎలా ఉంది, ఎంత నమ్మకంతో ఎలా ఉంది, ఎందుకంటే ఆమెకి దేవుడు చేసిన మేలులు తెలుసు. ఊరికి పాట పాడడానికి మనం ఎన్నో పాటలు పాడతాం దేవుడు చేసిన మేలుల గురించి, పాడడమే కాదు కానీ అవి మన జీవితంలో లిటరల్గా మనం అప్లై చేయాలి, అవి యూటిలైజ్ చేయాలి. అవి యూటిలైజ్ చేస్తే మనం దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం. చెప్పడానికి అదొక ఇమాజినేషన్ స్టోరీ, పావురం మాట్లాడేదా పిచ్చుక మాట్లాడేదా ఎవరు మాట్లాడరు, కానీ అర్థం అవ్వాలని దీన్ని అలా చెప్పడం జరిగింది. ఆ పిచ్చుకోలాగా మన బిహేవియర్ ఉండాలి. ఎన్ని సంవత్సరాలు బాధ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు సమస్య ఉన్నా, దీని తర్వాత నాకు విజయం ఉంది. ఒక టన్నెల్లో నుంచి వెళ్ళినప్పుడు ఎంతకాలం ఆ టన్నెలే ఉంటుందా, చీకటి ఉండదు కదా, ఏదో ఒక టైంలో వెలుగు వస్తుంది. ఆ వెలుగు కోసం మనం ఎదురు చూసుకోవాలి. ఆ వెలుగు కోసం ఎదురు చూసినప్పుడు ఆ చీకట్లో ఉన్న సమయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో త్వరగా విజయం ఇస్తారు. లాస్ట్ది ఏంటంటే దేవుని నామం. అందరు చెప్తారా, దేవుని నామం. 1 Samuel 17:45 చూద్దాం. మొదటి సమయలు 17:45 దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేల్ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చున్నాను. గొలియాతు
దావీదుని చూసి షాక్ అయ్యాడు. నేను ఎంత పెద్ద వస్త్రం ధరించుకొని వచ్చాను, నేను నన్ను కాపాడుకోవాలి, నేను ఎంత పెద్ద వస్త్రం ధరించుకుంటే ఈయనేంటి అలాగే వచ్చేస్తున్నాడు ఏంటి? అప్పుడు ఆయన అడిగితే ఆయన ఒక్కటే అన్నారు, ఆయన ఎలా వస్తున్నాడు, యెహోవా నామంలో వస్తున్నాడంట. లాస్ట్ ఒక మాట చదువుకుందాం, ఫిలిప్పీన్స్ 2:9-11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామముకు పైనామము, ఏ నామం అండి? యేసు. అందరూ ఒకసారి గట్టిగా చెప్తారా, ప్రతి నామముకు పైనామం ఏంటి? అందరూ ఒకసారి పాట పాడతారా, పైనామము యేసుని నామము. జయం జయము యమశ్రుతి లయం లయము యేసునామము. జయం జయము సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసానా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సో ప్రతి నామము కన్నా పైనామము మన యేసునామము. మన జీవితంలో మన ముందు ఎంత పెద్ద గొలియాత్ ఉన్నా సరే, ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే, ఎంత పెద్ద బాధ ఉన్నా సరే, ఎప్పుడైతే మనము ఈ ఆత్మవస్త్రము ధరించుకుంటామో, అవి ఏంటండి? ఫస్ట్ది ప్రార్థన, రెండోది ఉపవాస ప్రార్థన, మూడోది ఆరాధన, నాలుగోది సాక్ష్యం, ఐదోది కృతజ్ఞత చెల్లించడం. ఈ ఐదు మన జీవితంలో ఉంటే, మన దేవుని నామంని మనం పైనామముగా పెట్టుకుంటే, ఏ సమస్య ఉన్నా సరే, వాట్ ఎవర్ ద హర్డల్ ఇస్, వాట్ ఎవర్ ద ఆబ్స్టకల్ ఇస్, మనము విజయం తీసుకోగలుగుతాం. వీ కెన్ గెయిన్ ద విక్టరీ ఓవర్ ఎనీ గొలియాత్ ఇన్ అ లైఫ్. దావీదు ఒకే ఒకటి నమ్ముకొని వెళ్ళాడు, అదేంటంటే యెహోవా నామము పైనామము. ఎందుకంటే అక్కడ మనము ఫిలిప్పీన్స్లో చదువుకున్నాము, ఆయన నామం ముందు ప్రతి మోకాలు బెండ్ అవుతాయి, ఎవ్రీ బడీ ఈజ్ గోయింగ్ టు బెండ్ బిఫోర్ హిమ్. సో ఆ గొప్ప ధైర్యంతో, ఆ గొప్ప నమ్మకంతో మన జీవితంలో వచ్చిన గొలియాత్ని మనం ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొంటేనే మన జీవితంలో కూడా విజయము మనము సాధించగలుగుతాం. సో ఒక్కసారి స్టార్టింగ్ నుంచి మనం రివైండ్ చేసుకుందాం. మొదటిగా దేవుణ్ణి పక్షాన ఉండాలంటే మనం మొదటిగా మన జీవితంలో ఏ లక్షణాలు కలిగి ఉండాలి? పాపము ఒప్పుకోవాలి. రెండోది ప్రత్యేకించబడాలి. మూడోది పోరాటానికి సిద్ధపడాలి. నాలుగోది యుద్ధోపకరణములు మనము ధరించుకోవాలి. ఇవన్నీ మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మనం దేవుని పక్షాన ఉన్నట్టుగా, దీంట్లో ఒక్కటైనా మన జీవితంలో లేదనుకోండి, మనము యెహోవా పక్షాన ఉండలేము. వి కెనాట్ బి ఆన్ ద లార్డ్ సైడ్. దేవుని పక్షాన ఉండాలంటే, దేవుడు మన పక్షాన ఉండాలంటే, ఈ నాలుగు మనం ధరించుకోవాలి. ఈ నాలుగు ధరించినప్పుడు, మనకు గొప్ప సాక్ష్యం ఉన్నప్పుడు, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, దేవుని నామంని పైనామంగా ఉంచుకున్నప్పుడు, దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తారు, ఎన్నో ఆశీర్వాదాలు పంపిస్తారు. ఎంత పెద్ద గొలియాత్ అయినా మన విజయము సాధించగలుగుతాం. ఎందుకంటే మన పక్షాన ఎవరున్నారు? యెహోవా ఉన్నారు. ఇంకొకటి ఉంటుంది, చిరాకు. ఎక్కువసేపు వాక్యం చెప్పామనుకోండి, కొంతమందికి చిరాకు వస్తూ ఉంటుంది. అందుకే ఇవాళ ఇక్కడితో ఆగిపోదాం. వచ్చే వారం ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. డియర్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ డే, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు సే యువర్ వర్డ్. ఇట్ వాస్ నాట్ మీ హూ వాస్ టాకింగ్, బట్ ఇట్ వాస్ యూ హూ వాస్ టాకింగ్. యూ డిజర్వ్ ఆల్ ద గ్లోరీ అండ్ ఆల్ ద ఆనర్ ఇన్ ద వరల్డ్. యూ డిజర్వ్ ఆల్ ద ప్రేజెస్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ నోయింగ్ అస్, థ్యాంక్ యూ ఫర్ డైయింగ్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్, థ్యాంక్ యూ ఫర్ షెడ్డింగ్ యువర్ బ్లడ్ ఫర్ అస్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్ జీసస్. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అస్ ఫర్ ఎవర్, యువర్ లవ్ అండ్ యూర్స్ ఫర్ ఎవర్. యు ఆర్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ ఇన్ అవర్ లైఫ్ జీసస్. యాజ్ వీ హర్డ్ టు టుడేస్ వర్డ్, ఎస్
చేసి ఎన్నోసార్లు మా పాపం మేము ఒప్పుకునే వాళ్ళంగా కాకుండా వేరే వాళ్ళ మీద మా పాపం మేము పెట్టే వాళ్ళంగా ఉండాలి. అలాంటివి లక్షణ కలిగి ఉంటే మేము మీ పక్షాన ఉండలేము. మీ పక్షాన ఉండాలంటే మా పాపంని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి. అవును, మేము ప్రత్యేకించబడ్డాము. ఆ ప్రత్యేకించబడాలంటే కొన్ని చేయాల్సిన కార్యాలు మేము చేసుకోవాలి. వాట్ ఎవర్ యూ హ్యావ్ డిసైడెడ్ ఫర్ అస్, వాట్ ఎవర్ కమాండ్మెంట్స్ యూ హ్యావ్ గివెన్ ఫర్ అస్, అవన్నీ మేము ఫాలో అయ్యి మీ పక్షాన ఉండేలాగా గివ్ అస్ ద హార్ట్ దట్ కెన్ బీ ఆన్ యువర్ సైడ్. ఇన్నో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ మేము నేర్చుకొని మీ పక్షాన ఉండేటట్టుగా యూ ఆల్సో షుడ్ బీ ఆన్ అవర్ సైడ్. అలాంటివి గొప్ప ధైర్యంని గొప్ప హృదయంని మాకు ఇవ్వండి. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. Thank you.